బాక్సాఫీస్ దగ్గర మార్చి 19 వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలలో కొంచెం క్రేజ్ ఉన్న సినిమా చావు కబురు చల్లగా. కార్తికేయ ఫ్లాప్స్ లో ఉన్నా కానీ గీతార్ట్స్ 2 బ్యానర్ లో వచ్చిన సినిమా అవ్వడం, రీసెంట్ గా గీతార్ట్స్ 2 లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ విజయాలను నమోదు చేయడంతో ఆ ట్రాక్ రికార్డును నమ్ముకుని తన లక్ ను పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో వచ్చిన కార్తికేయకు మొదటి రోజు నెగిటివ్ టాక్ సొంతమవ్వగా కలెక్షన్స్ పరంగా ఎలాగోలా మొదటి రోజు పర్వాలేదనిపించే కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర డ్రాప్స్ గట్టిగానే సొంతం చేసుకున్నా కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో పుంజుకుంటుంది. మినిమం 80 లక్షల నుండి కోటి రేంజ్ కలెక్షన్స్ అయినా సాధిస్తుంది అనుకున్న అందరికీ షాక్ ఇస్తూ మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు ఏకంగా 70% డ్రాప్స్ ను సొంతం చేసుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఈ సినిమా. రెండవ రోజు మొత్తం మీద 44 లక్షల షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో, వరల్డ్ వైడ్ గా 47 లక్షల షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 99 లక్షలు, సీడెడ్ లో 36 లక్షలు, వైజాగ్ లో 24 లక్షలు, ఈస్ట్ లో 15 లక్షలు, వెస్ట్ లో 9 లక్షలు, గుంటూరు లో 14 లక్షలు, కృష్ణాలో 16 లక్షలు, నెల్లూరులో 9 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల్లో 2.02 కోట్ల షేర్ ను, 3.22 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 6 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 6 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 2.14 కోట్ల షేర్ ను, 3.48 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమా టోటల్ బిజినెస్ 13 కోట్ల రేంజ్ లో ఉండగా 13.5 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తర్వాత మరో 11.36 కోట్ల షేర్ అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే ఈ కలెక్షన్స్ ను సినిమా అందుకోవడం దాదాపు అసాధ్యమే. ఇక మూడవ రోజు ఆదివారం అవ్వడంతో ఈ రోజైనా సినిమా ఎంతో కొంత గ్రోత్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.